యాక్షన్. తమన్నా సింహాద్రి అనే ఒక ఆవిడ మీ మీద మీరేదో ఒక పార్టీకి పిలిచారు, పబ్కి పిలిచినప్పుడు తన్మయ్యి ఇలా చేసింది అలా చేసిందని చాలా ఇంటర్వ్యూస్లో చెప్తే నేను చూశాను. ఆవిడకి మీకు అసలు రిలేషన్ ఏంటి? మీ మీద ఎందుకు ఆవిడ అసలు సీరియస్ అవ్వడానికి? ఆవిడ ఇచ్చిన ఆన్సర్లో నాకేం అనిపించలా. యాంకర్ కూడా అడిగారు సీరియస్ ఎందుకు సీరియస్ అవుతున్నారు అని అడిగితే నేను సీరియస్ అవ్వట్లేదు అని, కానీ సీరియస్ అవుతూ చెప్పింది. ఏంటి అసలు ఆ ఇష్యూ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం గురించి నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను, ఇప్పుడు ఇంకా క్లారిటీ ఇస్తానండి. తమన్నా సింహాద్రి అనే ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. ఆవిడకి నాకు ఎటువంటి రిలేషన్ లేదు. పర్సనల్గా ఆవిడని ఎప్పుడు కలిసింది లేదు, చూసింది లేదు, మాట్లాడింది కూడా లేదు. మేము గన్నవరంలో ఒక మ్యారేజ్కి ఈవెంట్కి వచ్చాము, నేను, బుల్లెట్ భాస్కర్ అన్నయ్య, నరేషు, సునామీ సుధాకర్ అన్నయ్య. ఈవెంట్ అయిపోయింది. సో అదే రోజు విజయవాడలో ట్రెండ్ సెట్ మాల్లో క్యూబా అనే పబ్ ఉంది, దానికి ఉమెన్స్ డీజే నైట్. దానికి గెస్ట్గా ఒక 10 మినిట్స్ మా పబ్ గురించి మీరు చెప్పాలండి, మీరు రావాలి అని వాళ్ళు ఒక ఆర్గనైజర్ నన్ను అడిగారు. బుల్లెట్ భాస్కర్ అన్నయ్య కూడా అడిగారు, కాకపోతే పేమెంట్ సెట్ అవ్వలేదు. అన్నయ్య రాలే, సరే నేను ఓకే అండి, నేను వచ్చేస్తానని నేను వెళ్ళాను. అప్పటికే ఆవిడ పబ్లో ఉన్నారు, ఆ విషయం నాకు తెలియదు, ఎవరో ఉంటారు, నేను ఎవరిని పట్టించుకోలేదు. నాకు ఒక టేబుల్ బుక్ చేశారు, నేను అక్కడ ఉన్నాను. ఆల్రెడీ బయట రిసెప్షన్లో వాళ్ళ గురించి నేను సపోర్ట్ చేశాను, 2 మినిట్స్ కూర్చున్నాను. ఆవిడ వచ్చారు, ఆవిడని చూశాను, నేను శ్రీరెడ్డి సంథింగ్ అప్పటికి ట్రోల్స్ ఇట్లా చెప్పారనమాట. హాయ్ అండి అన్నాను, హాయ్ అండి అన్నారు. నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూశానండి అన్నాను. ఓకే అన్నారు, దట్స్ ఇనఫ్, అయిపోయింది. తర్వాత ఏమైందో ఏం జరిగిందో నాకు తెలియదు. ఆవిడ్ని బయటకు తీసుకొని వచ్చేసి రెస్టారెంట్లో కూర్చోబెట్టారు. నేను వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతున్నా, ఫ్లైట్ టైం అయిపోతుంది. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ అప్పటికీ సీరియస్ అయిపోతున్నారు, అరుస్తున్నారు, కోపంగా ఉన్నారు. నేను మీడియాని పిలుస్తానంటున్నారు, ఏమైంది ఏంటంటే ఇట్లా నన్ను బయటకు తీసుకొచ్చేసారు, నాకు ఒక వాల్యూ ఇవ్వలేదు, ఈ పబ్ వాళ్ళు ఇలా నన్ను అవమానించారు అన్నారు. నాకు ఎందుకులే అనేసి ఇంకా నేను సరే అమ్మా నేను వెళ్ళొస్తానని చెప్పేసి బాయ్ చెప్పేసి నేను వచ్చేసేసాను. దానికి ఆవిడ భయపడిపోయాడు, వాడు పారిపోయాడు అనడంలో చాలా తప్పు అనమాట. నేను అప్పటికీ నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీ కెమెరా అక్కడ ఉంది, ఆ పబ్లో ఏం జరిగింది అనేది మీరు చూడండి, మీకే తెలుస్తుంది, తర్వాత నన్ను అడగండి. ఆ రోజు ఆవిడకి నాకు గొడవ జరగలేదు, ఏం జరగలేదు. ఆ పబ్ వాళ్ళకి ఆవిడకి ఏదో ఇష్యూ అయింది, ఆవిడ పోలీస్ కేసు పెట్టారు. ఆవిడ నన్ను కూడా అంత పెద్దగా ట్రాల్ చేసింది లేదు. ఆ రోజు అన్నారనమాట, ఆ తన్మయ్య భయపడి పారిపోయాడు, నేను అట్లా భయపడను, నేను న్యాయం కోసం పోరాడతాను, వీ వాంట్ జస్టిస్ అన్నారు. మేబీ అందులో ఆవిడ తప్పు లేదు అనుకుంటే ఆవిడకి జస్టిస్ రావాలని కోరుకుంటారు, కానీ నన్ను ట్రాల్ చేయకూడదు కదా. అది తమన్నా సింహాద్రి గారికి నాకు పర్సనల్గా ఎటువంటి అటాచ్మెంట్ లేదండి. ఈ ఛానల్స్ కొన్ని ఛానల్స్ కానీ బయట వాళ్ళు కానీ పోస్టుల ద్వారా కానీ ఆవిడ్ని ఇంకా హైలైట్ చేసి తన్మయ్యని ఇలా అన్నారు, చెప్పుతో కొడతానన్నారు, అది ఇది అన్నారు. అండ్ రీసెంట్గా మా గురించి ఒక మాట అన్నారు ఆవిడ, ఆ తన్మయ్ గాడు, శాంతి స్వరూప్ గాడు, ఆ వినోద్ గాడు, పవన్ గాడు అని. మా గురించి అలాంటి మాట అనాల్సిన అవసరం ఆవిడకి లేదు, ఎందుకంటే ఆవిడకి మాకు ఎటువంటి గొడవలు లేరు. వాళ్ళు విగ్గులు పెట్టుకుంటారు, వాళ్ళు మగాళ్ళు, వాళ్ళు లేడీ గెటప్లు వేసుకుంటారు అన్నారు. అఫ్ కోర్స్ మేము మగాళ్ళమే, మేము లేడీ గెటప్లు వేసుకొని విగ్గులు పెట్టుకొని కొన్ని కోట్లాది మందిని నవ్వించడానికే మేము చేస్తున్నాము. మా పొట్ట తిప్పల కోసము, మా ఫ్యామిలీ కోసము, కొంతమంది జనాల ఆదరణ పొందడం కోసం మేము ఏం చేస్తున్నాం అనేది మాకు తెలుసు. మేము చేస్తుంది ఏమైనా తప్ప? తప్పు కాదు, ఎందుకంటే కూటి కోసం కోటి విద్యలు, మనం ఏం చేసినా తప్పు లేదండి. అంతేగాని ఇట్లా అడ్డమైన మాటలు మాట్లాడేసేసి వాళ్ళని చెప్పుతో కొడతాను, వీళ్ళని చెప్పుతో కొడతాను అంటే ఎవరూ ఊరుకునే వాళ్ళు ఉండరు. ఆవిడ ఏ సిచ్యువేషన్లో అన్నారో అనేది అసలు ఎందుకు మమ్మల్ని అనాల్సి వచ్చిందో కూడా మాకైతే తెలీదు. మేము ఎప్పుడూ ఆవిడని ఒక మాట అని ఎరగము, ఒక మాట ఆవిడ గురించి మేము హై అసలు ఆవిడ గురించి మేము అనుకోము. ఎందుకు ఆవిడకి మాకు ఎటువంటి రిలేషన్షిప్ లేదు. ఇప్పుడు ఒకవేళ మా ఫ్రెండా, లేకపోతే మాతో పాటు ఏమైనా షోస్ చేశారా, లేకపోతే ఇంకొకటి ఆవిడ గురించి మేము అనుకోవడానికి. అండ్ ఈవెన్ ఆవిడే కాదండి, ఎవరైనా మా జబర్దస్త్ లేడీ గెటప్స్ గురించి కానీ మా గురించి కానీ ఒక మాట అన్న రివర్స్లో వాళ్ళు అన్న పని మేము చేసి చూపిస్తామన్నమాట. ఎందుకంటే మేము తొందరపడి ఎవరి జోలు వెళ్ళము. ఆవిడని అంత హైప్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. సీరియస్గా చెప్పాలి అంటే మా తప్పు లేనప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు క్వశ్చన్ చేస్తారు? మా తప్పు ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని అడగండి, మీరు ఈ తప్పు చేశారు, మీరు నన్ను ఈరోజు ఈ మాట అన్నారు, మీరు అలా అన్నారు, ఇలా అన్నారు. మీరు మాకు తెలియకుండా బయట షోస్కి వెళ్తున్నారు, ఇప్పుడు షోస్కి వెళ్తున్నారు. అండ్ మీకైతే పక్క క్లారిటీ ఇచ్చేసాను, ఆవిడకి నాకు ఎటువంటి రిలేషన్షిప్ లేదండి. అది ఆ పబ్లో జరిగిన గొడవకి ఆ రోజు నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఆవిడ నా పేరు యూజ్ చేశారు అంతే. అండ్ కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఆవిడ చెప్పారు, ఇలా జబర్దస్త్ లేడీ గెటప్ వాళ్ళు రోడ్ల మీద కనపడితే విగ్గులు ఊడతీసి బట్టలు ఊడతీసి వాళ్ళని ఏదో చూపిస్తాం. ఇప్పుడు పక్క ఇంటర్వ్యూలో చెప్తున్నాము, మేమేమి ఆడవాళ్ళము కాదు, మేము టోటల్గా ట్రాన్స్జెండర్స్ని కూడా కాదు, మేము ఒక గెటప్ వేసుకున్న మగవాళ్ళం.
మీరు అన్నట్లుగానే విగ్గులు పెట్టుకొని మేకప్లు వేసుకొని డ్రెస్ వేసుకొని కొన్ని కోట్లాది మందిని నవ్వించడానికి మాకు వచ్చిన ఛాన్స్ని మేము నిలబెట్టుకుంటున్నాము. మేము ఒక మగాళమే. మీరు అన్నట్టుగానే మీరు మమ్మల్ని ఎందుకు కొడతారండి? ఎందుకు అలాంటి మాటలు అంటారు? ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి తప్పు మీకు ఏదైనా బాధ కలిగిందా? మేము మీకు గురించి ఏమైనా బాధగా మాట్లాడామా? మీరు డైరెక్ట్గా మమ్మల్ని అడగండి, మమ్మల్ని క్వశ్చన్ చేయండి. అంతేగాని మీరు అలా అని ఇలా అని మమ్మల్ని పరువు తక్కువగా మాట్లాడొద్దు అండి. ఇదే చెప్పాలనుకున్నాను.